హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి పెసరపప్పు మెంతికూర అండి. సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అండి. సో మరి వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలండి. సో పోపు దినుసులు వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ అండి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కాస్తంత కరివేపాకు వేసుకోవాలండి. ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడి అండి. మీకు కారం పొడి తక్కువ వేయించుకోవాలంటే అలా తక్కువ చేసుకోండి. సో కారం తింటాం కాబట్టి కాస్తంత కారం వేసాను. సో ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. సో ఇప్పుడు 1 కప్ పెసరపప్పుని యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 అవర్ ముందే నేను శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకున్నాను. ఆ తర్వాత దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. ఈ స్టేజ్లో పెసరపప్పుని నానబెట్టినందుకు చాలా తొందరగానే కుక్ అయిపోతుంది. ఇప్పుడు కాసేపు అండి, ఒక 10 మినిట్స్ వరకు అలా వేయించేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. సో సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అండి. ఎటువంటి మసాలా, ధనియా పొడి, జీలకర్ర పొడి కూడా వాడట్లేదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఒక పెద్ద సైజు టమాటో అండి చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చిన్న పులుపుదనం అండి దాని గురించే. సో ఇప్పుడు మనకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి సిమ్లోని ఉడికించుకోవాలి అండి. అంటే టమాటోస్ అంతా కూడా మెత్తగా ఉడికిపోవాలి. సో చక్కగా టమాటో అంతా కుక్ అయిపోయిందండి. ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు 3 కట్లండి మెంతికూర తీసుకున్నాను. చక్కగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలండి. మీరు ఈ మెంతికూరలో కాళ్ళు కూడా చూస్తున్నారు. చాలామంది ఓన్లీ లీవ్సే వేస్తారండి, ఆకులే వేస్తారు. సో నేను కాళ్ళతోనే కట్ చేసుకొని మెంతికూరని యాడ్ చేసుకున్నాను. సో మెంతికూర అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి ఒక్కసారి అండి మొత్తం కలిపేసుకొని ఒక్క 10 మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే మనకి మెంతికూర, పెసరపప్పు మెంతికూర రెడీ అయిపోతుందండి. సో చక్కగా కుక్ అయిపోయిందండి. సో ముద్దగానే ఉంచుతున్నాము, ఎటువంటి గ్రేవీ రాలేదు. వేడివేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే నిజంగా చాలా బాగుంటుంది. ఎటువంటి మసాలా వేయలేదండి, చాలా హెల్దీ ఫుడ్ అండి. సో తప్పకుండా ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.